వ్యవకలన అల్గరిథం యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు మొదటి భాగం పిల్లలు మునుపటి వీడియోలో మీరు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను క్రమ పద్ధతిలో తీసివేయడం ఎలాగో నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం రెండు సంఖ్యల వ్యవకలనాన్ని క్రమపద్ధతిలో రాయడానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము పింకీ తన తల్లితో తోటలో నడుస్తోంది అప్పుడో ఆమెకి కొన్ని సీతాకోక చిలుకలు పూల సమూహంపై కనబడతాయి అమ్మ చూడు సీతాకోక చిలుకలు అందంగా మరియు రంగురంగులుగా ఉన్నాయో అవును ఆ పువ్వుల సమూహంలో ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయో నువ్వు నాకు చెప్పగలవా అవునమ్మా దానిపై ఎనిమిది సీతాకోక చిలుకలున్నాయి సరిగ్గా సమాధానమిచ్చావు పింకి సెబ్భాష్ పింకి సీతాకోక చిలుకలను మరింత దగ్గరగా చూడటానికి పింకి పువ్వులకు కొంచెం దగ్గరగా వెళ్తుంది అప్పుడు మూడు సీతాకోక చిలుకలు ఎగిరిపోతాయి ఓహో మూడు సీతాకోక చిలుకలు దూరంగా ఎగిరిపోయాయి ఎనిమిది సీతాకోక చిలుకలలో మూడు సీతాకోక చిలుకలు ఎగిరిపోయాయి ఇప్పుడు పువ్వుపై ఎన్ని సీతాకోక చిలుకలు మిగులున్నాయి ఐదు సీతాకోక చిలుకలు మిగులున్నాయి నీ సమాధానం సరైంది పింకీ సెభాష్ కాబట్టి ఎనిమిది నుండి మూడు తీసివేస్తే ఐదు ఎలా మిగులుతాయో మీరు చూశారు మీరు దానిని క్రమబద్ధంగా రాయగలరా అవును మేము దానిని క్రమ పద్ధతిలో రాస్తాము ఎనిమిది మైనస్ మూడు సమానం ఈక్వల్స్ ఐదు మిత్రులారా మనం దీనిని మరొక విధంగా రాయగలమని మీకు తెలుసా తెలియదా పర్వాలేదో నేను మీకు చెప్తాను మనం దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు మొదట మొత్తం ఎనిమిది సీతాకోక చిలుకలుంటే అప్పుడు మనం మొత్తం సంఖ్యను పైన రాస్తామో ఆ తర్వాత మూడు సీతాకోక చిలుకలు ఎగిరిపోయాయి కాబట్టి మొత్తం సంఖ్య కింద వ్యవకలన గుర్తును పెట్టి ఎంత తగ్గిందో ఆ సంఖ్యను రాస్తాం కింద మిగిలిన సంఖ్యను రాస్తాం ఇది ఐదు సీతాకోక చిలుకలు కాబట్టి పిల్లలు ఎనిమిది సీతాకోక చిలుకలలో మూడు ఎగిరిపోయాయి కాబట్టి ఐదు సీతాకోక చిలుకలు మీకు అర్థమైందా పదండే తోటల ఉన్న పింకీ మరియు ఆమె తల్లి వద్దకు తిరిగేళదాం ఇప్పుడు పింకీ పువ్వులపై మిగిలున్న ఐదు సీతాకోక చిలుకలను చూడటానికి పువ్వుల దగ్గరికి వెళ్తుంది ఆమె పువ్వుల దగ్గరకు వెళ్లగానే మిగిలిన ఐదు సీతాకోక చిలుకలు ఎగిరిపోతాయి ఓహో అమ్మా ఐదు సీతాకోక చిలుకలు కూడా పోయాయి ఏం పర్వాలేదు పింకీ ఈ తోటలో చాలా సీతాకోక చిలుకలున్నాయి నీకు వేరేదైనా పువ్వుపై కనబడతాయి అయితే పిల్లలు మీరిప్పుడు నాకు చెప్పగలరా ఐదు సీతాకోక చిలుకలలో ఐదు సీతాకోక చిలుకలు ఎగిరిపోతే ఎన్ని సీతాకోక చిలుకలు పువ్వుల మీద ఒక్క సీతాకోక చిలుక కూడా మిగిలిలేదు అంటే సీతాకోక చిలుకలు మిగిలున్నాయి మీ సమాధానం అదేనా చాలా బాగా చెప్పారు కాబట్టి పిల్లలు ఐదు నుండి ఐదు తీసివేస్తే సున్నా ఎలా వచ్చిందో మీరు చూశారు రండి దీన్ని కూడా క్రమ పద్ధతిలో రాద్దాం మీరు కూడా ఇలానే రాశారా అద్భుతం ఈ కింతే మనం నేర్చుకున్నాం వేర్వేరు క్రమబద్ధమైన పద్ధతిలో రెండు సంఖ్యల వ్యవతలను ఎలా రాయొచ్చో అని తర్వాతి వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి కూడా తెలుసుకుంటాము అప్పటి వరకు బాయ్ మిత్రులారా